Namaste, welcome to iDream Inside Politics with Kavita. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది, ఏ పార్టీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. లీడర్లు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కూడా క్యూరియాసిటీని పెంచబోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ పేరు నామరూపాలు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి అంటుంటే, మీ పార్టీకి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలే బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు అనేటువంటి కొన్ని హింట్స్ కూడా వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. అసలు ఏంటి తెలంగాణ రాజకీయాలు ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఇంత క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా ఎందుకు మారాయి? అంటే కావాలని చేస్తున్నారమ్మా, ఎందుకంటే మేజర్ ఇష్యూస్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి పొలిటికల్ ఇష్యూస్ను ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, బట్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు ప్రామిస్ చేసిన ఏవి కూడా నాట్ ఈవెన్ 10% ఫుల్ఫిల్ చేయలేదు. అందులో ప్రధానమైనది ఏంటంటే, దాదాపు 65 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలకు ఆయన ఇస్తానన్న ఖరీఫ్లో వేయాల్సిన రైతు బంధు ఇప్పటివరకు పడలేదు. సరే, 42 లక్షల కుటుంబాలేమో రుణమాఫీలో ఉన్నాయి, అందులో 28 లక్షల కుటుంబాలకే రుణమాఫీ ఇచ్చినట్టుగా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇంకా 14 లక్షల కుటుంబాలకు అక్కడ అందాల్సి ఉన్నది. రకరకాల కొరీస్ పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు, అది రైతులకు అర్థమైపోయింది. వీళ్ళు మమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి గతంలో ఎన్నడూ లేని నిబంధనలు. రుణమాఫీ ఈ రాష్ట్రానికి కొత్త కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి కూడా రుణమాఫీ చేస్తూనే ఉన్నారు, అదే కాంగ్రెస్ పాలనలో. కేసీఆర్ గారు వచ్చినాక 2 సార్లు రుణమాఫీ చేశాడు. ఆ రుణమాఫీకి ఏ నిబంధనలు ఉన్నాయో అవే పెట్టకుండా మీరు కేంద్ర ప్రభుత్వంలో రుణ తీసుకొని ఉండాలి, అక్కడ వాళ్ళు ఇచ్చే సపోర్టు, అది రైతు బంధు లాంటిది ఒక స్కీమ్ ఉంది కదా కేంద్ర ప్రభుత్వం, అది మీరు తీసుకొని ఉంటేనే ఇది తీసుకోవడానికి ఎలిజిబుల్, లేదా మీరు రేషన్ కార్డు ఉండాలి, ఇట్లాంటివన్నీ పెట్టి ఏం చేశారు, కుటుంబంలో ఒక్కరికే ఇస్తాం, తర్వాత మీరు అన్ని పే చేయాలా డ్యూస్ అన్ని, ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళ చిక్కుల్లో పెడుతున్నారనే సంగతి రైతులకు అర్థమైంది. రెండవది ఏంది, ఖరీఫ్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పుడు రబీ స్టార్ట్ అవుతుంది, ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఇస్తాడన్న ఆశలు కూడా లేవు, ఎందుకంటే పెన్షన్లే వేయలేకపోతున్నాడు, పెన్షన్ల దగ్గరనే ఇప్పుడు వాయిదాలు పడుతూ ఉంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలామంది సాలరీస్ లేట్ అవుతున్నాయి, ఇంకా ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా ఎవరికి లేదు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన ఈ పొలిటికల్ క్యాంపెయిన్లన్నీ తీసుకుంటున్నారు, బాంబులు వెళ్తాయి, అరెస్టులు ఇట్లాంటివన్నీ, చిన్న చిన్న వాటిని పట్టుకొని పెద్దగా ప్రచారం చేయడం. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉంది, ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా ముందు పెట్టి వాటితో బాగా క్యాంపెయిన్ చేయించడం, ఇది మెయిన్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది 1. 2 ఏంటంటే అపరిపక్వత. అసలు రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నది కేసీఆర్ గారి కంటే మంచి పాలన ఇవ్వాలని, ఒక మార్పు అనేది రావాలి, మార్పు రావాలన్నారు కదా. మరి ఎక్కడ ఇప్పుడు ఈ 10 నెలల్లో కేసీఆర్ కంటే మంచి నిర్ణయం తీసుకున్నది ఒకటన్ను ఉందా? నాకు నచ్చింది ఏంటంటే మొత్తం ఈ పీరియడ్లో ఆయన తీసుకున్న వాటిల్లో స్కిల్ యూనివర్సిటీ. సరే, ఆ దానికి ఏం చెప్పిండో, ఆయనకి ఏమి ఇస్తా అన్నాడో తెలియదు, బట్ ఆయన 100 కోట్లు డొనేట్ చేస్తా అన్నాడు, 200 కోట్లు మెగావాళ్ళు ఇచ్చారు. అయితే ఇప్పుడు దాంతోనే ఒక స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నాడు, అది ఒకటి మంచి డిసిషన్, నాకు నచ్చింది. ఇంకా ఆయన తీసుకున్న డిసిషన్స్లలో మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది, ఇప్పటివరకు అతి లేదు గతి లేదు, అంటే ఇయర్ ఎండింగ్ వరకు కూడా అది మొదలయ్యే పరిస్థితి కనబడతలేదు. ఈ ఇంకా పథకాల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పెండింగ్గా ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, ఏ పథకం కూడా ప్రాపర్గా వాళ్ళకు పేమెంట్స్ అయితే లేవు. పోనీ ఒక విధానాన్ని ప్రకటించాడా, అద్భుతమైన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ చేసిన దానికంటే గొప్పగా చేస్తా, పోనీ ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించాడా, వాళ్ళు రాగానే టీఎస్ ఐపాస్ పెట్టారు, అంతకంటే గొప్ప విధానం నీకేముంది, వాళ్ళు రాగానే ఐటీ పాలసీ పెట్టారు, ఐటీ పాలసీ వల్ల 75 వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ నుంచి 175 వేల కోట్ల ఎక్స్పోర్ట్స్కు 10 ఇయర్స్లో తీసుకోగలిగారు. అంటే అంత ఈ గ్రోత్ అనేది జస్ట్ ఒక 7-8 ఇయర్స్లో చేయగలిగారు. పోనీ నీకేమన్నా వేరే ఐటీ పాలసీ ఉందా? ఎలక్ట్రికల్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆయన అన్ని తప్పులు చేశాడు అని చెప్పావు, నీకేమన్నా ఆల్టర్నేట్ విధానం ఉందా? ఆయన అపాయింట్ చేయడంలోనే తెలిసిపోయింది ఏంటంటే, ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కాకుండా బ్యూరోక్రాట్స్ని పెట్టాడు, వాళ్ళకి అర్థం కావడానికే టైం పడుతుంది, అర్థమైన తర్వాత ఆయన ఇప్పుడు రొనాల్డ్ రోస్ మంచి ఆఫీసర్, ఆయన ఇమీడియట్గా ఆయన ఆంధ్రాకు పంపించారు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇట్లా కనుక ఆయన పాలనా విధానం ఉంటే? ఆయన ఫోకస్ చేయాల్సింది వాటి మీదనా, లేకుంటే కేసీఆర్ మీదనా?
ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేసిండో రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయకూడదని మనం కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏం తప్పు చేసిండు కాంగ్రెస్ను కథం చేస్తా అన్నాడు. కాంగ్రెస్ను కథం చేస్తా అని కేసీఆర్ అంటే నేను కేసీఆర్ను కథం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే ఆయన నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? కేసీఆర్ కాంగ్రెస్ను కథం చేయగలిగిండా? కథం అయితాయా? ఆ పార్టీని విలీనం చేసుకున్నా కూడా లేచిన పార్టీని 4 నెలల్లో మళ్ళీ రైజ్ అయింది కదా ఆ పార్టీ, నువ్వే సాక్ష్యం కదా. మరి నువ్వు కేసీఆర్ను కథం చేయగలుగుతావా, చేస్తావా? కేసీఆర్ను ఒకవేళ నువ్వు 200 ఏళ్ళు ఎన్నికో నడిపిండు, 1000 ఏళ్ళు ఎన్నికో నడిపిండు అని నువ్వు చెప్పొచ్చు, కానీ ప్రజల మైండ్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది. ఆయన తప్పులను ప్రజలు క్షమించలేదు. ఆయన కొన్ని తప్పులు చేసిండు కేసీఆర్. అహంకారం అన్నారు, ఉద్యమకారణం పట్టించుకోలేదు అన్నారు, ద్రోహులను తెలంగాణ ద్రోహులకు గొప్ప పదవులు ఇచ్చాడని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు క్షమించలేదు కేసీఆర్ను అని బుద్ధి చెప్పారు, ఓడించారు. బట్ నీ పరిస్థితి, నువ్వు కేసీఆర్ కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తివి కానే కాదు, కొత్తగా వచ్చినావు, చిన్న స్థాయి నుంచి ఎదిగినావు. నువ్వు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిది? అట్లా కథం అయితే ఆ పార్టీలు, అట్లా వ్యక్తిత్వాలు కథం అయితే. కేసీఆర్ ఒక లెజెండ్ తెలంగాణ విషయంలో, ఎవ్వరు ఏమన్నా కూడా ఆ క్రెడిబిలిటీ కేసీఆర్కే కదా ఇవ్వాల్సింది. సోనియా గాంధీ ఇవ్వచ్చు, బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, కానీ కేసీఆర్ అనేవాడు ఉద్యమాన్ని మొదలుపెట్టకపోతే, ప్రజల లోపల భావజాల వ్యాప్తి చేయకపోయి ఉంటే, శాంతియుతంగా దాన్ని 14 ఏళ్ళు నడపకపోయి ఉంటే, వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకు ఇచ్చేవాళ్ళు? అంటే ఒక ఒక అటువంటి ఒక లెజెండ్ను కథం చేయడం సాధ్యమవుతుందా? అంటే అది పిచ్చి ఆలోచన కాదా? ఇటువంటి వాటితో పేపర్లలో హెడ్డింగ్లు నింపడం, ఇటువంటి వాటితో మీడియాలో సెన్సిటైజ్ చేయడం, అసలు విషయాన్ని పక్కదారి పట్టేయడం. ఆయనకు తెలిసిన విద్య ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. మరి ఈ రకంగా ఆయన పరిపాలన ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు ఆయన? నేనే అన్నాను ఒకసారి మీ ఛానల్లో, రేవంత్ రెడ్డి రైజ్ అయ్యే మనస్తత్వం ఉన్నాడు, పరిస్థితికి తగ్గట్టుగా ఎదుగుతాడు, 10 ఇయర్స్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాను. ఇంకా 10 మంత్స్ ఉంటాడు అనేది నాకు సంశయం. పరిస్థితి అట్లా ఉన్నది ఇప్పుడు. సో కేసీఆర్ని కేటీఆర్తోనే అడ్డు తొలగించుకున్నాము, ఇప్పుడు బావని బామ్మర్దితో అడ్డు తొలగించుకుంటాం, ఆ తర్వాత హరీష్ని ఏం చేయాలో మాకు తెలుసు అనేటువంటి ఈ స్టేట్మెంట్లు కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో సమర్థులైన నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్లో చాలామంది ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కథం చేయాలనుకుంటే ఇంకొక వ్యక్తిత్వం రైజ్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి, పార్టీకి కానీ అక్కడ ఉన్న నాయకులకు కానీ అది సాధ్యం కూడా కాదు. ఆయనకి రోజు రోజుకు పతనం అవుతున్నది రేవంత్ రెడ్డి, రోజు రోజుకు సింపతి పెరుగుతున్నది కేసీఆర్ మీద. ఆయన బయటికి రాకపోయినా కూడా కొండంత సింపతిని ఇప్పటికే గెయిన్ చేసుకున్నాడు. ఇంకో 2 ఏళ్ళు రాకపోయినా కూడా ఆయనకు వచ్చే నష్టం. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి ఇంకో 10 నెలలు ఉంటారా లేదా అనేది డౌట్ వస్తోంది అనేది, ఎందుకని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అంత వైరల్గా? అంటే ఫస్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఉందమ్మా, ఆయనకు ఇస్తే బాగుండు. ఎందుకంటే ఈ ఆయనంత లాయల్గా సోనియా రాహుల్ కుటుంబానికి ఇంకొకరు ఎవరు లేరు తెలంగాణలో. కాబట్టి ఈ లాయల్టీ అనేది ఎప్పుడు కూడా పార్టీలల్లో ప్రధాన అంశంగా ఉంటుంది. కాబట్టి ఆయన పేరే ముందు వచ్చింది. బట్ ఉత్తమ్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన కరప్టెడ్ కాదు. రెండవది, ఎవరిని బలవంతం చేసి పార్టీ కోసం ఫండ్స్ అడిగే మనిషి కాదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలల్లో ఆ పార్టీకి చాలా ఫండ్స్ అవసరం ఉంటాయి. ఇప్పుడు మొన్న హర్యానా ఎలక్షన్ అయింది, జమ్మూ కాశ్మీర్ అయింది, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఇవి కాబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్లలో ఫండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది రేవంత్ రెడ్డి చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా ఆ రేవంత్ రెడ్డిని ఆ రకంగా ఉపయోగించుకొని, ఈయన కాంగ్రెస్ పార్టీకి ఈయన పాలనా విధానం కావచ్చు, ఈయన ఆలోచన ధోరణి కావచ్చు, రోజు రోజుకు నష్టం చేస్తున్నదనేది వాళ్ళకున్న రిపోర్టు. ఎవ్రీడే రిపోర్ట్స్ పోతుంటాయి. వాళ్ళకు ఉండే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఇండిపెండెంట్ నెట్వర్క్ ఉంటుంది, అసమ్మతివాదులు కూడా రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు. రెండింటిని బేరేజ్ వేసుకొని చూసినప్పుడు ఏంటంటే, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలున్నాయి, లోకల్ బాడీస్ ఎన్నికలున్నాయి, పార్టీ కింది నుంచి మనం పటిష్టం చేయాలి. బట్ ఈయన చేస్తున్న పద్ధతి చూస్తే డైల్యూట్ అవుతున్నది. హైదరాబాద్లో అసలే పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఒక్కడు కూడా రాలేదు వాళ్ళకి. అవుట్స్కట్స్లో ఒక మల్లెడ్డి రంగారెడ్డి తప్ప, అది కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్తో 3 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు ఆయనకున్న లాస్ట్ టైం కూడా కేవలం 200-300 ఓట్లతో పోయిండు. ఆ సింపతితో మల్లెడ్డి రంగారెడ్డి గెలిపించారు. పార్టీ మీద సింపతి కాదు అది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది సిటీలో. కార్పొరేటర్స్ కూడా ఎక్కువ 102 తప్ప గెలవలేని పరిస్థితి, ఒక్కడే గెలిచినట్టున్నాడు. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఆ గెలిచిన అతను కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చాడు.
సో నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఆ పార్టీని బలోపేతం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. పోనీ పార్టీ ఎక్కువ మంది కూడా ఎమ్మెల్యేలు అందులో కలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఒక ప్రకాష్ గౌడ్, గాంధీ ఇట్లాంటి ఒక ఇద్దరు ముగ్గురు పోయి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్ మేయర్ టార్గెట్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది మేయర్? కార్పొరేటర్స్ ఎట్లా గెలుస్తారు? అంటే ఇదంతా చూసినప్పుడు ఏంటంటే పార్టీకి కొంచెం ఆలోచనలు మొదలైనాయి. రెండవది రూరల్లో కూడా, రూరల్లో కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఎందుకంటే పథకాలు ఇవ్వలేకపోవడం. ఇప్పుడు రైతులను ఎక్కువ ఉన్నది రూరల్లో రైతులే. 62 లక్షల కుటుంబాలు అంటే ఏంది? నీకు నువ్వు రైతు మంది చెప్పతే వాళ్ళు ఓట్లు ఇస్తారా? అంత కేసీఆర్ బెటర్, 5,000 ఇచ్చినా కూడా టైంకి ఇచ్చిండు అని అంటారు కదా. ఆయన బాధలేందో ఆయన పడ్డాడు. మళ్ళీ పోనీ అప్పులు చేయకుంటే ఏమైనా ఉన్నాడా? ఇప్పటికి 80,000 కోట్లు అప్పు అయింది. కేసీఆర్ని అప్పుల పాలు చేసిండు, అప్పుల కుప్ప చేసిండు అని తిట్టాడు. ఇదే రేషియోలో ఆయన అప్పులు చేసుకుంటూ పోతే ఆయన 6 లక్షల కోట్లు చేస్తే నేను 10 లక్షల కోట్లు చేయాల్సి వస్తుంది. ఆయన ఏమో అప్పులు చేసి ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెట్టాడు. ఈయన అప్పులు చేసి పథకాలకు డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఆయన చేసిన దానివల్లనేమో రెవెన్యూ పెరిగింది. 50,000 కోట్ల రాబడి నుంచి 150,000 కోట్లకు పోయింది రాష్ట్ర బడ్జెట్. ఈయన చేసిన దానివల్ల రెవెన్యూ తగ్గింది. ఈ వడ్డీలకు వీటి వాటికే ఈ పథకాలకే సరిపోతూ ఉన్నాయి. అంటే ఒక అనుభవం లేదు, ఒక విధానం లేదు, ఒక థింక్ ట్యాంక్ లేదు. ఉన్నదో లేదో మనకు తెలియదు, బట్ ఎవరైతే ఏం అడ్వైజ్ ఇస్తున్నాడు కనబడతలేదు. పోనీ అధిష్టానం ఏమన్నా ఆయన ఒప్పించేమన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటామా? వాళ్ళ అనుభవజ్ఞులు. ఇప్పుడు సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది 100 ఏళ్ళకు పైన చరిత్ర ఉన్నది. అలా చాలామంది జయరాం రమేష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి మేధావులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళన్నా గైడ్ చేయాలి నన్ను. ఇంకోటి ఇండిపెండెంట్ సీఎం కానే కాదు, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఇప్పటివరకు కనీసం కార్పొరేషన్ చైర్మన్లను పెట్టే ఈ అధికారం లేదు ఈయనకు. ఇప్పుడు 10 నెలలు అయినా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేదు. అసలే మంత్రివర్గంలో తక్కువ మంది ఉంటారు తెలంగాణలో, ఉన్నదే మొత్తం సీఎంతో కలిపి 18 మంది. అందులో 6 వేకెన్సీలు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ సీఎం, ఈ కెనాట్ టేక్ హిజ్ ఓన్ డిసిషన్స్. మరి ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ప్రజలకు నమ్మకం వస్తుంది? పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది? మరో పక్కన 2-3 వర్గాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఆ పార్టీలో. వాళ్ళు ఎప్పుడు ఎటు జంప్ అవుతారో తెలియదు. ఈయనకు ఉన్న మెజార్టీ అంతా 5 సీట్లు, ఏది ఏమైనా జరగవచ్చు కదా. ఇప్పుడు సరికొత్తగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది, మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్త, కాంగ్రెస్కి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లోకి వెళ్ళారు, బట్ కేసీఆరే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళని చేర్చుకోవడానికి. మరి కాస్త వెయిట్ చేసి చూద్దాము, మనమే మన పార్టీని కార్యకర్తల్ని పెంచుకుందాము, విస్తృతపరచుకుందాము. జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే 5-10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేది వాళ్ళకి పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. అంటే కేసీఆర్తో టచ్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉండి మాకు కొన్ని డబ్బులు ఇస్తే మేము వస్తాము, గెలిచినాక మన మీ అధికారంలోకి వచ్చినాక మీరు నాకు మాకు మంత్రి పదవులు ఇవ్వండి. రెండు ఉంటాయి, ఒకటి మంత్రి పదవుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు, రెండవది అప్పులు చెల్లించడం కోసం. మొన్నటి ఎక్స్పెన్సివ్ ఎలక్షన్, చాలామంది దాదాపు ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేకి అప్పులు ఉన్నాయి. ఎవరు వాళ్ళ సొంతంగా ఉన్న ఆస్తులు నమ్మి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అప్పులు మాత్రం ప్రతి ఎమ్మెల్యేకి ఉన్నాయి. ఓడిపోయినంతనుకున్నాయి, గెలిచినంతనుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్లో ఇప్పుడు మా అంటే ఇంకొక 6 గురికి మంత్రి పదవులు ఇస్తారు. ఈ టర్మ్ అంతా కూడా ఎవరికైతే మాకు మంత్రి పదవి రాదనుకుంటారో జంప్ చేస్తే మాకు మంత్రి పదవి వస్తుందని ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు కూడా అట్లా చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొక 5-6 గురిని కొనడం అనేది, డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళకి పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. ఏదో పద్ధతిలో వాళ్ళను లాక్కుంటారు. బట్ ఇక్కడ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ వర్టికల్గా స్ప్లిట్ కావాలి. కాంగ్రెస్ను స్ప్లిట్ చేయకుండా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా కాంగ్రెస్లో ఉన్న ఒక ఏదైతే గ్రూప్ ఉంటుందో ఈ వీళ్ళందరినీ కలుపుకోకుండా అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైనా కూప్ చేయాలన్నా కూడా కేసీఆర్ సపోర్ట్ అవసరం. ఈ చేయగలిగే సత్తా బీజేపీకి ఉంది. బీజేపీ కనుక పొంగులేటిని ఇప్పుడు ఎట్లయితే కంట్రోల్లో పెట్టుకున్నారో, రేపు ఆయన ద్వారా 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్తో మాట్లాడి బీఆర్ఎస్లో ఉన్న 28-29 మంది ఎమ్మెల్యేలను మజిలీస్ను సైలెంట్గా ఉంచే అవకాశం, శక్తి కూడా అమిత్ షాకు ఉంది. వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు. 119లో 7 కూడా ఆబ్సెంట్ అవుతారు, 112 ఉంటారు. 112 మ్యాజిక్ ఫిగర్ అయింది 56 57. 57 మంది ఎమ్మెల్యేలను కూడగట్టడం బీజేపీ కష్టమని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఏదైనా జరగవచ్చు.
ఒకవేళ కాంగ్రెస్ ఇంటాక్ట్గా ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకొక వ్యక్తిని కూడా సీఎం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అస్థిరత ఉంది, రాజకీయ అస్థిరత తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉందా, ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో? ఓవరాల్గా ఉంది, ఓవరాల్గా ఉంది. అవకాశం వస్తే బీఆర్ఎస్ అధికారంలో ఇంకొకరిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఎందుకంటే రేవంత్ రెడ్డిని వాళ్ళు టాలరేట్ చేయరు. బట్ ఏదైనా ఇంకా సమయం తీసుకుంటారా? ఎవరైనా సమయం కోసమే, ఎవరైనా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజల లోపల పల్సన అయ్యేదాకా ఎవరు ధైర్యం చేయరు, అది వాళ్ళ మంచిది కూడా కాదు. అప్పుడు సింపతి వస్తుంది రేవంత్ రెడ్డికి. ఒకవేళ ఆయన పూర్తిగా పల్సన అయ్యేదాకా వెయిట్ చేయకపోతే సింపతి ఆయన వైపు పోతుంది. కాబట్టి ఇంకో 1 ఇయర్ వెయిట్ చేస్తారేమో, లేదా 5-6 నెలలు వెయిట్ చేయవచ్చు, లేదా కాంగ్రెస్లో ఏమైనా జరగాలనుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా మార్చవచ్చు. సో ఈలోపు మరి కేసీఆర్ మీద వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయనని పేరుని నామరూపాలు లేకుండా చేయడం, సంవత్సరంలో ఆయన్ని మర్చిపోయేలా చేయడం, ఇప్పుడు 2 అనుభవాలు ఉన్నాయమ్మా కే రేవంత్ రెడ్డికి. ఒకటేమో కాంగ్రెస్ నామరూపాలు చేయాలనుకున్న కేసీఆర్కు చెక్ పెట్టి కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది. అంటే కేసీఆర్ చేదు అనుభవం నుంచి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి. ఈయన కేసులు పెడతా అని బెదిరించడం కానీ, నిజంగానే ఇవాళనో రేపో ట్వీట్ కూడా చేశారు కేటీఆర్, ఏదైనా జరగవచ్చు, సిద్ధంగా ఉండండి. ఒకవేళ అదే జరిగితే అది జైల్లో ఉండడం అనేది రాజకీయ నాయకులకు ఇప్పుడు అనుభవం లేకపోయినా అది అనుభవం అవసరం. ఒకవేళ కేటీఆర్ నిజంగానే జైలు పోయింది అనుకోండి, అది ఆయనకు లాభం చేస్తుంది, పార్టీకి లాభం చేస్తుంది, అది రేవంత్ రెడ్డికి నష్టం చేస్తుంది. కేసీఆర్ మీద కేసులు పెట్టి జైలు పంపితే మాత్రం ఇంకా ఆయనకు చాలా నష్టం చేస్తుంది. వాళ్ళ కొద్దిగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది కలగవచ్చు, కానీ పార్టీకి భవిష్యత్తుకు అది ఒక ఉజ్వల పునాదినేస్తుంది. కాబట్టి అటువంటి స్టెప్స్ కనుక రేవంత్ రెడ్డి తీసుకున్నట్టయితే నిజంగానే జెన్యున్ కేసు పెట్టి వాళ్ళ తప్పులన్నిటిని కూడా నిజ నిర్ధారణ చేసి కమిషన్ ద్వారానో ఇంకో ద్వారానో రుజువు అయితే అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే బాగా డబ్బులు తిన్నాడు జైలు పోయాడు అనుకుంటారు. కానీ అవేవి ప్రూవ్ అయ్యే అవకాశాలే లేవు. ఒకవేళ ఏమన్నా ప్రూవ్ అయినా అది అధికారుల లోపం అవుతుంది, అధికారుల తప్పిదం అవుతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది వేలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే అధికారి బలవుతాడు. ఇప్పుడు కూడా కేటీఆర్ అదే మాట అన్నారు కదా, కేటీఆర్ తర్వాత కూడా మిగతా లీడర్లు కూడా చెప్తున్న మాట అదే, మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ మావి, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర కాంగ్రెస్ లీడర్లవి కూడా సీఎం రేవంత్ సర్కార్ ట్యాప్ చేస్తోంది అని. అది ఎమర్జెన్సీ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదప్పుడు ఇందిరాగాంధీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ ఫోన్ ట్యాపింగ్స్ అనేటివి. కాబట్టి ఎవ్వరూ ఎప్పుడు కూడా ఫోన్ ఫ్రీ ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక చాలా ఈజీ ట్యాప్ చేయడం అనేది, కాబట్టి అందరి ఫోన్లు ట్యాపింగ్ అయితేనే ఉంటాయి. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తే చేయకుండా ఉండదు. బట్ నేరం ఒకవేళ రుజువు అయితే శిక్ష పడేది అధికారికి తప్ప హోమ్ మినిస్టర్ పడదు, చీఫ్ మినిస్టర్ పడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్గా దొరకరు, మౌఖిక ఆదేశాలే తప్ప రిటర్న్ ఆదేశాలు అనేటివి ఉండవు. ఆ మౌఖిక ఆదేశాలు కూడా ఎట్లుంటాయి, ఇంటెలిజెన్స్ చీఫ్ను ఇంట్లోకి పిలుచుకొని చిన్నగా మాట్లాడతారు వాళ్ళ చెవిలో వినబడేటట్టు, ఆయన రికార్డ్ చేయడానికి కూడా ఉండదు, వాళ్ళదే తప్పు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరంలో నిన్న ఆయన నల్ల వెంకటేశ్వర్లు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ డిజైన్స్ అన్నీ అప్రూవ్ చేసింది కేసీఆర్ గారే. ఆయన అప్రూవ్ చేస్తాడు, పెట్టింది ఎవరు? ఆయన ఏమన్నా ఇరిగేషన్ ఎక్స్పర్టా? మీరు పెట్టారు ఈ డిజైన్ బాగుంది సార్, ఇది పోదాం, సరే మీరు ప్రపోజ్ చేయండి, నేను సంతకం పెడతా అంటాడు. ఒక ముఖ్యమంత్రిగా అంతకుమించి ఆయన చేయగలిగింది ఏం లేదు కదా. కాబట్టి డిజైన్ ఒకవేళ డిఫెక్టివ్ ఉండి లేదా ఎక్సెస్ పేమెంట్స్ అయితే ఆ ప్రపోజల్ సైన్ చేసిన సిఈ బలవుతాడు, ఈఎన్సి బలవుతాడు, కానీ కేసీఆర్ కాడు. ఏదైనా అంతే, ఎక్కడన్నా మౌఖిక ఆదేశాలతో మనీ రిలీజ్ చేసినా కూడా, ఇప్పుడు F1 అదేదో అయింది కదా, అయినప్పుడు అరవింద్ ఐఏఎస్ ఫార్ములా ఆయన ఏమన్నాడు, కేటీఆర్ చెప్తే నేను రిలీజ్ చేసిన మనీ అంటాడు. నువ్వు కేటీఆర్ చెప్తే రిలీజ్ చేస్తావు? చేయకూడదు కదా. బలయ్యేదేవుడు అరవింద్ బలవుతాడు, కేటీఆర్ ఎందుకు బలవుతాడు? చెప్పిండి అనడానికి ఏమన్నా ఆదేశాలకు ప్రూఫ్ ఉందా? మౌఖిక ఆదేశాలని ఎవరి మీదైనా నేరం వేయచ్చు కదా. కాబట్టి కోర్టుకు కావాల్సింది ఆధారాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డబ్బుల విషయంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కరప్షన్ విషయంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్. కానీ కేవలం ఓరల్ ఎవిడెన్స్ అనేది కోర్టు ముందు నిలబడదు. కాబట్టి ఏ కేసులో కూడా న్యాయంగానైతే వీళ్ళు శిక్ష పడే కేసులు ఏమి పెట్టే అవకాశం లేదు. కానీ కేసు పెట్టడానికి ఎప్పటికీ ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది. ఇవ్వల మీద ఏ కేసైనా
అని పెట్టగలుగుతాడు. డీజీపీకి చెప్తే ఎవరి మీద పెట్టగలుగుతాడు? నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళ మీద పెట్టవచ్చు, నిజంగా దొంగలను వదిలేయచ్చు. అంటే ఆ పవర్ని ఆయన మిస్యూజ్ చేసుకుంటే ప్రజలు నమ్మరు, అది భూమేరంగా అవుతుంది, మళ్ళీ ఆయనకే సెల్ఫ్ గోల్ అవుతుంది. కొంతకాలం ఇలాంటి సస్పెన్స్ అనేది కొనసాగుతుంది తప్ప ఆ తర్వాత ఒక క్లియర్గా అయితే పిక్చర్ కనిపిస్తుంది. అంటే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకున్నంత కాలం ఇటువంటి సెన్సేషన్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ జనం అంత పిచ్చోళ్ళు ఏం కాదు, వాళ్ళకు రోజు రోజుకు దినదిన గండంగా బతుకుతున్నారు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ ప్లస్ వ్యవసాయ వ్యవస్థ రెండు సంక్షోభంలోకి పోతున్నాయి. మళ్ళీ ఆత్మహత్యలు పెరిగినాయి. వృత్తి పని వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మహత్యలు మొదలుపెట్టారు. ఏది చేనేత కార్మికులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ లాస్ట్ 8 ఇయర్స్లో ఆత్మహత్యలు బాగా తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు 6 నెలల నుంచి మళ్ళీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బట్ ఈయన ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలకు ఉండే మెసేజ్ ప్రజలకు ఉన్నది. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.